క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి బాధ స్టోరేజ్. మొబైల్ కొనే రోజు ఎంత సంతోషపడతారో ఆ ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు కూడా అంత రెట్టింపు బాధ ఉంటుంది. అందుకే ఎవరైనా సరే మొబైల్ కొనే ముందు స్టోరేజ్ ఎంత ఉందో చూసుకొని మరీ కొనుగోలు చేస్తారు. ఒకవేళ తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్ తీసుకుంటే యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి, వీడియోస్ పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుతం 128 GB ఉన్న ఫోన్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. దీంతో కొన్నేళ్ల వరకు స్టోరేజ్ సమస్య లేకపోయినా ఆ తర్వాత మళ్ళీ స్పేస్ ఖాళీ చేయడం కోసం ఇబ్బంది పడక తప్పడం లేదు. మొబైల్లో స్టోరేజ్ లేకపోవడం వలన ఇంపార్టెంట్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి, కొన్ని యాప్స్ డిలీట్ చేయడం లేదా కొన్ని ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ స్మార్ట్ ఫోన్లో కొంత స్పేస్ ఖాళీ చేసుకోవడానికి కొన్ని బెస్ట్ టిప్స్ ఉన్నాయి. అవేంటి, అనవసరమైన ఫైల్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అయితే అనవసరమైన ఫైల్స్ని రిమూవ్ చేసుకోవడానికి, కొంత స్పేస్ క్లియర్ చేయడానికి ఫోన్లోని ఈ బిల్టిన్ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ముందుగా సెటింగ్స్కి వెళ్ళి స్టోరేజ్పై క్లిక్ చేయాలి. దీంతో మీరు మొత్తం ఎంత స్పేస్ని యూజ్ చేశారు, ఇంకా ఎంత స్పేస్ ఉంది, ఎంత స్పేస్ అనవసరంగా యూజ్ చేశారో తెలుస్తుంది. దాన్ని బట్టి అక్కడ కనిపిస్తున్న ఫ్రీ యాప్ స్పేస్ బటన్పై ప్రెస్ చేయాలి. దీంతో ఫోన్లో గూగుల్ ఫైల్స్ యాప్స్ ఓపెన్ అయ్యి క్లీన్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ డూప్లికేట్ ఫైల్స్, జంక్ ఫైల్స్, లార్జ్ ఫైల్స్ వంటి వాటిని రిమూవ్ చేసి ఫ్రీ స్పేస్ పొందడానికి వివిధ మార్గాలను సూచిస్తుంది. తొలగించాలనుకుంటున్న ఫైల్స్ను సెలెక్ట్ చేసుకొని రిమూవ్పై మనం క్లిక్ చేయొచ్చు. అలాగే ఫోన్లో ఉన్న ఓల్డ్ ఫైల్స్ లేదా వీడియోస్ను కూడా డిలీట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్, గేమ్స్ కూడా ఎంత స్పేస్ ఆక్రమిస్తున్నాయో ముందు తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఎక్కువ స్పేస్ ఆక్రమించిన యాప్స్ను, గేమ్స్ను డిలీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా ఫోన్లో కాస్త స్పేస్ ఉండొచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఇటువంటి మరికొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ITV ఎంటర్టైన్మెంట్స్.